ఇంకా ఫైర్ ఎక్కువ ఉధృతంగా ఉందని తెలియజేయడం వల్ల పక్కనున్న పుత్తూరు శ్రీకాళహస్తి బంధము టర్న్ అవుట్ చేయడం అనేది, తర్వాత రేణిగుంట ఎయిర్పోర్ట్లో ఉండే ఒక వెహికల్ను రమ్మడం జరిగింది. ఎయిర్పోర్ట్లో ఉండే బండి ఈ బండ్లతో ముందు ఫైర్ను కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత రైల్వే కోడ్ వెంకటగిరి పాకాల చిత్తూరు వెహికల్స్ని కూడా సీరియస్గా ఉండడం వల్ల టర్న్అవుట్ చేయడం కానీ అవి దారిలో ఉన్నాయి. వీటికి వచ్చేసరికి అంటే ఫైర్ ఇనిషియల్ స్టేజ్లోనే ఉండేది. ఇనిషియల్ స్టేజ్లో వీళ్ళు ఎక్విప్మెంట్ ఆపరేట్ చేసి ఆపుకుంటే సరిపోయేది. ఇక్కడ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా ఉంది కానీ ఆపరేషన్ లేదు, అందువల్ల కొంచెం ఫైర్ ఆస్తి ఎక్కువ నష్టం జరిగినట్టు. ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి, ఆపరేట్ చేసేవాళ్ళు ఆపరేషన్ మేమైనా ఆపరేట్ చేసుకుంటాం వచ్చినాక అవి ఆపరేషన్లో లేవు. సార్ ఇప్పుడు ఏరియాలో దాదాపు చాలా కంపెనీలు ఉన్నాయి. అవును, ఈ కంపెనీలో అప్పుడప్పుడు ఫైర్ సేఫ్టీ ఎలా ఉన్నాయని చెప్పి జస్ట్ ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్ తప్పకుండా ఆపరేషన్ తప్పని చెప్పి ఆ ఎక్విప్మెంట్ ఆపరేషన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆపరేషన్లో పెట్టుకోవడం వల్ల ఎవరికి నష్టం? వాళ్ళకి నష్టం. వాళ్ళకి ఏమో